ప్రతి కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించి ఈ సీజన్లో కాలం ఎట్లా ఉండబోతుంది, రైతులు ఏ రకమైన పంటలు పెట్టాలి, ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి వాటి సంబంధించిన విత్తనాలను అందుబాటులో తీసుకురావడం, వాటి సంబంధించిన ఎరువుల్ని ముందు తీసుకొచ్చి నిర్వహణ చేయడం ఈ కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కాబట్టి ప్రభుత్వం ఆ పని చేయాలి. కానీ మీరు చూసినారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది, కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు. రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటుందనుకొని ఒక విశ్వాసంతో ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు, వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు. చేయలేదు అన్నాడు, రైతులు చెప్పలేదు, యథావిధిగా రైతులు వాళ్ళ పాత పద్ధతులను పెట్టుకున్నారు. సరే, కొన్ని చోట్ల కాల్వలు అందుబాటులో లేని చోట్ల, బోరుబావుల మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాన్ని ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు. కానీ కొన్ని చోట్ల రైతులు స్వయంగా చెప్పారు, మీ మీడియా మిత్రులు అందరి సాక్షిగా చెప్పినారు, విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి. లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నారు, ఒక్కొక్క చోట రెండుసార్లు కాలింది మాకు ఈ పంటకే అనే మాట. కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్ళాల్సి వస్తుంది, లో వోల్టేజ్తో మోటార్లు పడిపోతున్నాయి, మేము కాపులకు వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పిపోయి రైతులు మళ్ళీ రాత్రిపూట బావుల దగ్గర పోయి కరెంట్ షాక్కు గురై లేదా పాము కాటు గురై మరణించే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. దురదృష్టవశాత్తు ప్రజలు ఏదో మార్పు వస్తుందని, వీళ్ళు ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకపోయాను. పర్టికులర్గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా 2014 నాటి ముందు పరిస్థితులను పునరావృతం చేస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో. వాస్తవానికి కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉండే, దానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే, నిల్వ చేసుకోవడానికి సరిపోయిన ప్రాజెక్టులు కూడా ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా ఉన్న నీళ్ళని కిందికి ఇస్తూనే మళ్ళీ అంతమందం నింపుకోవడానికి ఎల్ఎండీలు కావచ్చు, ఎంఎండీలు కావచ్చు, ఇతర ప్రాజెక్టుల వద్ద కావచ్చు, నింపుకోవడానికి అవకాశాలు ఉండే. కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల, వీళ్ళ కక్షపూరిత ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినాం కదా, కేసీఆర్ని బదనం చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉసురు తీస్తున్నారు. లక్షలాది ఎకరాలు ఇవ్వాల, ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కాలువల వెంట, ఫేజ్ 1 కాలువల వెంట, మరొకవైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్లో కూడా వరద కాలువ వెంట కూడా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్న పొలాలు లక్షలాది ఎకరాలుగా ఎండిపోతూ ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడికి పోతే. ఇంకోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ SLBC కావచ్చు, మేము 9 సంవత్సరాలు వరుసగా చివరి భూమికి కూడా నీళ్ళు అందించినాం, 18 పంటలు వరుసగా పండించి రైతులు. ఇవాళ నిజంగానే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో, వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయినరో, మీరు కాంగ్రెస్ ఓటేయండి మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పినరో, ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్ళు ఉన్నాయి, ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు. ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న
ఎండిపోతున్న 200,000 ఎకరాల పొలాన్ని బతికించుకునే అవకాశం ఉండే. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండే. మేము చేసినాం గతంలో, నిబంధనలు అడ్డం ఉండొచ్చు, కేఆర్ఎంబి 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది, కానీ కేఆర్ఎంబి అడ్డం వచ్చిందని చెప్పి మేము ఇప్పుడు ఆగలే. 2015లో మొదటిసారి ఎడమకాలు కింద రైతాంగం, ఎస్ఎల్ఎఫ్సి కింద రైతాంగం, సార్ మేము కాలాన్ని నమ్ముకొని పొలాలు వేసుకున్నాం, పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మేము బ్రతికిపోతాం, 100,000 ఎకరాలు బ్రతికిపోతాయనంటే నిబంధనలను ఎక్కడ ఎక్కడ ఉన్నా ఖమ్మం పాలేరు మంచినీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాకుతో నీళ్ళు తీసుకుపోయినాం. రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలో వాడుకొని పంట పొలాలను రక్షించుకున్నారు. మొన్న వానాకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం రైతాంగానికి, రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేసిన పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఇవాళ ఆ దమ్ము లేదు. నాగార్జునసాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఇక్కడొచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని, వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జునసాగర్ కట్ట మీద నడు. ఇప్పుడు తీ తుము ఎడమ కాలువ తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ము ఉంటే అది సోయలేదని చేత కాదు, నిద్ర నటిస్తున్నాడు. 10 రోజులుగా నేను పొలాల గట్లెంబడి తిరుగుతుంటే, ఎండిపోయిన పొలాలను తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు. తేలుగుట్టిన దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట, పోయిగా నీళ్ళ మంత్రి, సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరిలో, ఇంకోవైపు భుజనగర్లో, ఇటు కృష్ణ నీళ్ళు అటు గోదావరి నీళ్ళు, రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే, కానీ అది లేదు. ఆలోచన 12 రోజులు వరుసగా పాలేరుకు నీళ్లు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మీరు చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్టల మీద పోతే కేసులు పెట్టి 100,000 మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోయారు తప్ప నల్లగొండ రైతుల్ని కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు వీళ్ళు. ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఏమైనా ఇక్కడ వసూలు అక్కడ ముడుపులు కట్టుడు తప్ప ఇది మా పని కాదనుకుంటున్నాం. ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని. ఇక ఎట్లాగో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందిన కాడికి వసూలు చేసుకోవడమే మా పని అనుకుంటున్నారు. వీధి రౌడీల్లాగా మంత్రులు కూడా, ప్రత్యేకించి నల్గొండలో రైస్ మిల్లర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, క్రషర్ మిషన్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, ఇంకా దుర్మార్గంగా ఉత్తదే పేపర్ ప్రకటన చేసి ఇక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా, అక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టర్కు 4 కాంట్రాక్టర్లను పిలిపించి వసూలు చేసుకుంటున్నాం కూడా చెప్పి తెలుస్తూ ఉంది. ఇదంతా చిల్లరగా ఏ కొన్ని చోట్ల పాపం పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళను కొద్ది జాగ్రత్తతోనే ఏదో కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. దాంట్లో ఏదో కొంత నిబంధనలు అమలు చేయలేరు, సెట్ బ్యాక్స్ అమలు చేయలేరు, కాస్త నికాల్తలు బయటకు వస్తాయి. దానికి మున్సిపల్ అధికారులు పంపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా 50,000 లక్ష రూపాయలు వసూలు చేసుకొని తింటున్న సమాచారం వస్తూ ఉంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, గీ పనిలో ఉన్నారు. రైతుల సోయి లేదు వీళ్ళకు. ఇంకొక వైపు బీజేపీ భక్తు రాజకీయమే తప్ప ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ లేని పార్టీ. అది ప్రజల్ని పుట్టలు కొట్టాలే, అదానిని పెంచాలన్న ఆలోచన తప్ప ఆ పార్టీకి
ఇంకొక పని లేదు. ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీటీమా, కాంగ్రెస్కు బీజేపీ బీటీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టి, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి. ఈ ఆలోచన తప్ప సోయి లేదు. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి? ఇంతవరకు ఒక్కరోజైనా, ఒక్కరోజంటే ఒక్కరోజైనా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఇతర ఎంపీలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎక్కడనైనా ఎండిపోయిన పొలాలను సందర్శించే కార్యక్రమం చేసిండ్రా. కరువు పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిండ్రా. లేదా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినరా? లేదు. ఇప్పటికీ కేసీఆర్నే తిట్టాలి, బీఆర్ఎస్ మీదే దాడి చేయాలి, ఇద్దరు కూడా ఇద్దరికిద్దరు వేటకుక్కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తకపోయే పనిలో తప్ప ఇంకో పనిలో లేదు. ఇద్దరికి ప్రజల్లో పునాది లేదు. ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు సోయి లేదు. మొన్న కేసీఆర్కు కవితమ్మ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం? సంబంధమే లేదన్నాడు. నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేదు. ప్రజల్లో బేస్ ఉంటే ప్రజల సమస్యలు గుర్తుంటాయి, ప్రజల సమస్యలు దృష్టికి వస్తాయి, ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస సోయి లేదు. లక్షలాది ఎకరాలు ఎండుతుంటే ఒక్క మాట లేదు. ఏమైనా కేసులు, జైళ్ళు ఈయన చేస్తాడట, ఈడీ చేసే విచారణ ఈయన చేస్తాడట, నేను విచారణ చేస్తా వస్తారా అని మాట్లాడుతున్నాడు. ఇది స్పష్టంగా తెలియజేస్తా ఉంది, బీజేపీ ఉసుగొలిగితేనే ఈడీ కేసులు అయితేనే విషయం. ఏముంది ఆ కేసులో? 2 సంవత్సరాలు పైగా విచారణ చేసి చేసి వీళ్ళే విచారించి వీళ్ళే వదిలేసి కవిత గతంలోనే వారం రోజులు 10 రోజులు విచారణ చేసి తీసుకుపోయి అవాళ్ళు ఏ ఆధారం లేదని వదిలేసింది. ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ దేశంలో బీజేపీకి వణుకు పుడుతుందంటే కేవలం కేసీఆర్, కేజ్రీవాల్ని చూసి. అందుకే ఇద్దరిని బంధించాలి, ఈ ఇద్దరు నిబంధనలు నెట్టాలి, ఎన్నికల్లో దొంగదారులు బయటపడాలి. దాని కొరకు తయారు చేసిన కేసు తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా అర్థమైంది మనకు. మొన్నటి వరకు మొన్ననే చెప్పిండు మీ అందరి సాక్షిగా, ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినోడు. నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేస్తా, నిరూపిస్తా, నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా, కిషన్ రెడ్డిని కూడా విచారించండి, ఎందుకంటే నా దగ్గర ఆధారం లేని మాట్లాడండి. నిన్న ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి? ఇందులో మతలబేంది? కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా? ఒకవేళ జరిగితే అక్కడైన పొరపాటు ఎందుకు ఇవ్వలే ఆధారాలు ఉండి 2 సంవత్సరాల నుంచి?